हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल। ये रोज रेसिपी अंदर इष्ट पड़े स्ट्रीट स्टाइल ऑनियन समोसा इंट्लोने चाला टेस्टी एंड ईजी अंत क्रिस्पी एला तैयार चेसुकोवालो चूद्दाम। दानि कोसम मुंदुगा ओक मिक्सिंग बाउल नी तीसुकोनी ओक कप्पु मैदा पिंडिनी पाव टी स्पून साल्ट नी याड चेसुकोनी बागा कलुपुकुन्न तर्वात गोरुवेच्चनी वाटर नी याड चेसुकुंटू पिंडिनी मिक्स चेसुकोंडी। మనం చపాతీలు చేయడానికి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా బాగా ప్రెస్ చేస్తూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోండి। ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, వెంటనే ఇలా ఈవెన్గా డివైడ్ చేసుకోండి। ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి। ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ని మే యాడ్ చేయకుండా లో ఫ్లేమ్ లో 2 నుంచి 3 సెకండ్లు మాత్రమే ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి। పైన ఇలా వైట్ బబుల్స్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఎక్కువగా ఫ్రై చేసినా మనం సమోసాని చేసేప్పుడు అవి విరిగిపోతాయి, కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇలానే మిగతా వాటిని కూడా చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సైడ్స్ ఈక్వల్ గా కట్ చేసుకోండి। నాలుగు వైపులా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలోకి 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి। ఇవి డ్రై అయిపోకుండా ఒక ప్లేట్ లో వేసి పొడి క్లాత్ తో కవర్ చేసి పక్కన పెట్టుకోండి। ఇలా రిమూవ్ చేసిన వీటిని డైమండ్ షేప్ లో గాని ఇలా చిన్న ముక్కలుగా గాని కట్ చేసుకొని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకుంటే పిల్లల స్నాక్స్ లా తినడానికి చాలా బాగుంటాయి। ఇప్పుడు ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకొని వాటర్ ని కొద్దికొద్ది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి। ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టఫింగ్ కి ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల అటుకులు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇలా అటుకుల్ని యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కల్లో ఉండే మాయిశ్చర్ ని పీల్చుకొని సమోసాలు చాలా క్రిస్పీగా ఉంటాయి। మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షీట్స్ లోంచి ఒక షీట్ ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి మైదా పిండి మిశ్రమాన్ని అప్లై చేయండి। అలాగే ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసి పైన కూడా మైదా పిండిని అప్లై చేసుకోండి। ఇప్పుడు ఈ విధంగా కోన్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిక్సిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి। ఇలానే అన్నింటిని రెడీ చేసుకునేంత వరకు పక్కన పెట్టుకోండి। ఇంకొక సమోసాను చూపిస్తాను చూడండి। ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మైదా పిండిని అప్లై చేసుకొని కోన్ షేప్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయల మిక్సిని యాడ్ చేసుకొని సీల్ చేసుకోవాలి। ఇలా అన్నింటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 సమోసాలను యాడ్ చేసుకొని
బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన వేగిపోతాయి, లోపల సరిగా ఉడకవు. చూడండి సమోసాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఎంతో క్రిస్పీగా ఉంది సమోసాని, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.